శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్రచందనాన్ని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అటవీ ప్రాంతాన్ని చెలడపట్టారు. ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 170 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 2 టన్నుల బరువు ఈ ఎర్రచందనం దుంగల విలువ 1,50,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గోడౌన్ నిర్వాహకులతో పాటు మరో 3 పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. రేణిగుంట మండలము మామండూరు అనేటువంటి విలేజ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఫారెస్ట్ దగ్గర ముద్దాయి అంటే రెడ్ శాండర్ స్మగ్లర్, ఈ స్మగ్లరుతో పాటు ఒక 7 లాగ్స్ ఎర్రచందనము లాగ్స్ 7 అక్కడ మాకు సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ కస్టడీకి తీసుకోవటము, 7 లాగ్స్ని మేము సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. 170 రెడ్ శాండర్స్ లాగ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి లాగ్స్ అన్నీ కూడా లోపల ఇవన్నీ కూడా ఉన్నాయి.